లెజెండరీ నటి అతిలోక సుందరి శ్రీదేవి కలేరు. బాలీవుడ్ నటుడు మోహన్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్ కూతురుతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి సడన్ గా గుండెపోటు రావడంతో ఈ లోకం వదిలిపెట్టిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దడ సినిమా షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు దుబాయ్ వెళ్లలేదని సమాచారం. ఇప్పటికే శ్రీదేవి ఇంటికి వారి ఫ్యామిలీ వ్యక్తులు, సినీ వర్గానికి చెందిన వారు చేరుకున్నారు. శ్రీదేవి మరణ వార్త విని జాహ్నవి కూడా షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. శ్రీదేవి మరణ వార్త విన్న సినీ రంగం ఒక్కసారిగా షాక్ గురైంది. సోషల్ మీడియా అంతా ఈ వార్తే స్ప్రెడ్ అయింది. శ్రీదేవి మరణించిందన్న వార్తని నెటిజన్స్ నమ్మలేకపోతున్నారు. బాలీవుడ్ లో ఫీమేల్ సూపర్ స్టార్ గా పేరు పొందిన శ్రీదేవి 13 ఆగస్టు 1963 జన్మించారు. ఆమె అసలు పేరు అమ్మాయిగర్ అయ్యప్పన్. బాలనటిగా 1967 కందన్ కరణ్ అనే సినిమాతో సినీ అరంగేట్రం చేసిన శ్రీదేవి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో 16 ఏళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా అలరించారు. 1996 బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో శ్రీదేవికి వివాహం అయింది. ఈ జంటకి జాన్వి, కుషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఇప్పటి వరకు 15 ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్న శ్రీదేవిని 2013 భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో 2 ఇన్నింగ్స్ ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి ఆ తర్వాత ఇలయ తలపతి విజయ్ పులి చిత్రంలోను, 2017 మామ్ చిత్రంలోనూ నటించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.